ఇదిగో చీర నీకోసమే తీసుకొచ్చాను ఫంక్షన్ కి ఇదే కట్టుకో నా ఇంట్లో పుట్టిన రోజు పండగ జరగనివ్వను సుభద్రా నేను ప్రేమించుకున్నా భగవంతుడా ఎవరు వినలేదు కదా ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు మా సుభద్రమ్మ మీరు ప్రేమించుకోవడం ఏంటి పిచ్చకిందా త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నా శివ 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 ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని కర్త చెప్తాను अर्जुन इच्छी चीरे इकड़े पेटाने जेमी మన సుభద్రమ్మ గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా ఏం మాట్లాడాడు అవును ఏం మాట్లాడాడు
ఏంటి అప్పుడే మర్చిపోయావా ఐగరు నాకు గుర్తు లేకపోవచ్చు కానీ వినకూడంటే విన్నాను నాతో రండి చెప్తాను అతని మాటలు చెప్పలేకపోయినా మనిషిని చూపిస్తాను రండి రండి గారు హలో మహానుభావ ఇంతక నాతో ఏమన్నావు ఇప్పుడు ఇప్పుడు మాయగారితో చెప్పు పాయింట్ లేదు డ్రైవర్ లేదు ఆయన ఎవరు అనుకున్నావు పెద్ద పోలీస్ ఆఫీసర్ తేడా వస్తే జైల్లో పారేస్తారు నీ మతిమరుపు రోగం తగ్గేదాకా బయటికి రావు అయితే వద్దులేండి మీరు మీరు మాట్లాడుకోండి నేను వెళ్తాను సుభద్రా సుభద్రా ఏంటిది సుభద్రా ఏమైంది నేను ఇచ్చిన చీర కట్టుకోలేదు అది అర్జున్ నువ్వు ఇచ్చిన చీరే కట్టుకుందామని వాష్రూమ్ కి వెళ్ళే ముందు ఇక్కడే పెట్టాను కానీ వచ్చి చూస్తే కనిపించలేదు నేను ఇచ్చిన చీర కనిపించకపోతే వేరే చీర కట్టుకోవచ్చు కదా ఆ ప్రతాపిచ్చిన చీరని కట్టుకున్నా ఈ రోజు నా పుట్టినరోజు కదా అర్జున్ పాత చీర ఎలా కట్టుకోను ఎవరిచ్చింది అయితే ఏంటని తనిచ్చిన చీర కట్టుకున్నాను ఓహో అయితే నీ దృష్టిలో నేను ప్రతాప్ ఒకటేనా అది కాదు అర్జున్ చూడు సుభద్ర నువ్వు ఏ ఉద్దేశంతో ఈ చీర కట్టుకున్నా ప్రతాప్ మాత్రం తన మీద ప్రేమ వల్లే తనిచ్చిన చీర కట్టుకున్నావు అనుకుంటాడు ఎందుకు అర్జున్ చిన్న విషయాన్ని పెద్ద చేస్తావు ఇది చిన్న విషయమా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు నువ్వు కట్టుకున్న చీరను చూసి నీ చీర చాలా బాగుంది ఎవరు తెచ్చారని అడిగితే ఏం చెప్తావు నా బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్తావా అర్జున్ ఏ కోపం వచ్చిందా ఉన్న మాటే కదా అన్నాను ఒక్క మాటకే నీకింత కోపం వస్తే నా భార్య నేనిచ్చిన చీర కట్టుకోకుండా ఎవడో ఇచ్చిన చీర కట్టుకుంటే నాకెంత కోపం వస్తుంది అంతా తెలిసి కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అర్జున్ అంతా తెలుసు కాబట్టే జాగ్రత్త పడుతున్నాను నువ్వు ఇలా ప్రతాప్ ఇచ్చిన చీర కట్టుకోవడం ప్రతాప్ చెప్పిన దానికి తలోపడం చేస్తూ ఉంటే అదే అతనికి అలసైపోతుంది ఇప్పుడు కూడా ఫంక్షన్లో అందరి ముందు సుభద్ర కట్టుకున్న చీర నేను గిఫ్ట్ ఇచ్చింది తరుణ ప్రియురాలని అందరి ముందు చెప్పడని గ్యారంటీ ఏంటి ఓకే అదే కదా నీ ప్రాబ్లం అయితే ఇప్పుడే ప్రతాప్ ని పార్టీ నుంచి బయటికి పంపించేస్తాను రా పద వాష్రూమ్ ఎక్కడుంది ఓ పైన నా కొడుకు గది ఉంది రండి వెళ్దాం థ్యాంక్ యూ అదిగో ఆ గదిలోకి వెళ్ళండి థ్యాంక్ యూ నారాయణరావు గారు చాలా రోజులైంది మిమ్మల్ని చూసి నాది మీ పరిస్థితే హరినాథ్ గారు ఇద్దరం పెళ్లం చాటు మొగళ్ళమేగా
ఇప్పుడే వస్తున్నారని రావారు. ఏంట్రా ఏం వెతుకుతున్నారు? ఏం లేదు నాన్న. దొంగ కోళ్ళు కొట్టేవాళ్ళ దొంగ చూపులు చూస్తూ ఏం లేదంటావేంట్రా? ఏం కావాలో నన్ను అడిగితే నేను చెప్తాను కదా. ప్రతాప్ని చూశారా? నేను ఎందుకు చూడలేదు? ఆ రోజు సుభద్రతో మాట్లాడటానికి ఇంటికి వచ్చినప్పుడు నేను చూశాను కదా. అబ్బా అది కాదు నాన్న. మామయ్య ప్రతాప్ మీకు కనిపించాడా? ఊల్గా అడిగితే నేను చెప్తాను కదా. చూశాను. వాష్రూమ్ ఎక్కడని అడిగితే మీ రూమ్కే పంపించాను. మన రూమ్ కి వెళ్ళాడంట. ఇప్పుడు ప్రతాప్ మన ఇద్దరి ఫోటో చూస్తే ఇంకేమైనా ఉందా? ఎక్కడికి వెళ్తుందిరా? ఏంటన్నా ఇది? ఎవరిని పడితే వాళ్ళని రూమ్ కి పంపిస్తావా? రేయ్ ప్రతాప్ ఏం ఆస్తులు అడగలేదురా, బాత్రూమ్ అడిగాడు. కింద బాత్రూమ్ రిపేర్ లో ఉందని చెప్పి నీ రూమ్ పంపించాను, అది కూడా తప్పేనా? అయినా నీకు రాను రాను మీ అమ్మ బుద్ధులే వంట పడుతున్నాయిరా. ప్రతి చిన్న విషయానికి కూడా చీప్ లిక్కర్ తాగిన చింపాంజీలా చిరుబుర్లాడుతున్నావు. నిజం చెప్తే ఇలాగే ఉంటుంది. ఆ కృష్ణ గారు, ఏంటి సుభద్ర? అయితే నువ్వేమో ఫ్రెండ్ అంటున్నావు, వీడేమో నీ ఫోటోని బెడ్రూమ్ లో పెట్టుకున్నాడు, అసలేం జరుగుతోంది? ప్లీజ్ ప్రతాప్ వదిలే. లేదు సుభద్ర, నాకు తెలియాలి అసలు అర్జున్ మనసులో నీ గురించి ఏమనుకుంటున్నాడో. నాకు ఈ రోజే తెలియాలి. ఫ్రెండ్ అంటే కష్ట సుఖాల్లో తోడుండాలి, మంచి చెడులు చెప్పాలి, అంతేగాని హద్దులు దాటి ఇలా ఫోటోని బెడ్రూమ్ లో పెట్టుకోకూడదు. వచ్చావా? చెప్పర్జున్, సుభద్ర ఫోటో నీ బెడ్రూమ్లో ఎందుకుంది? సుభద్ర నీ గురించి ఎంత గొప్పగా అనుకుంటుందో తెలుసా? ఓ మంచి ఫ్రెండ్వని అందరికన్నా ఎక్కువగా అభిమానిస్తోంది. కానీ నువ్వు తప్పుడు దృష్టితో చూస్తున్నావు, చీప్గా బిహేవ్ చేస్తున్నావు. ప్రతాప్ ప్లీజ్, కింద అందరూ ఉన్నారు, ఇక్కడ నువ్వు ఉండడం మంచిది కాదు, వెళ్ళిపో. లేదు సుభద్ర, అర్జున్ నాకు సమాధానం చెప్పే తీరాలి. పంటకు పురుగు పట్టిన వెంటనే మందులు వేయాలి. పర్లేదులే అని నిర్లక్ష్యం చేస్తే పంట మొత్తం నాశనం అవుతుంది. చెప్పర్జున్, సుభద్ర నేను ప్రేమించుకుంటున్నావని తెలిసినా తన ఫోటోని బెడ్రూమ్ లో పెట్టుకున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటి? ప్రతాప్ అర్థం చేసుకో, ఇవన్నీ మాట్లాడడానికి ఇది టైం కాదు, పద వెళ్దాం పద. సుభద్ర, సుభద్ర ప్లీజ్, సుభద్ర, సుభద్ర వెళ్దాం రా. సుభద్ర నేను చెప్పేది విను రా. ప్రతాప్ సుభద్ర ప్లీజ్.
రామ్మా అందరూ కేక్ కటింగ్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఆ కేక్ ఓపెన్ చేయరా ఏంట్రా ఇది కేక్ ఏంటి ఇలా అయిపోయింది అదే నాకు అర్థం కావట్లేదు నాన్న ఏముందండి ఎలాగో కట్ చేసే కేకే కదా అని తయారు చేసిన వాళ్ళే కట్ చేసి పంపించినట్టున్నారు నువ్వు నోర్మై దానంటారేంటండి పార్టీ చేయాలన్న ఆశ ఉంటే సరిపోదు అది చేసుకునే వాళ్ళకి ప్రాప్తం కూడా ఉండాలి పరమేశ్వరి కేక్ ఎవరు చెడగొట్టారో తెలియక టెన్షన్ పడుతుంటే ఆ మాటలేంటి పరమేశ్వరి ఇప్పుడు టెన్షన్ పడి మాత్రం ఏం లాభం లేండి పుట్టినరోజు చేసుకునే వాళ్ళకి ఇష్టం లేదో ఇంకెవరికైనా ఇష్టం లేదు ఇప్పుడు ఏం చేద్దాం నాన్న ఇక చేసేదే ఉంది నువ్వు ఆశపడి పార్టీ అరేంజ్ చేశావు వీళ్ళందరూ ఆశీర్వాదం ఇద్దామని వచ్చారు కానీ చివరికి అందరికీ నిరాశ మిగిలింది ఇక పార్టీ లేదు ఏమీ లేదు వచ్చిందారే ఇళ్లకు వెళ్ళి హ్యాపీగా భోంచేసి పడుకోండి పరమేశ్వరి 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 అంటూనే ఇక్కడి దాకా తీసుకొచ్చారు ఆయన పిచ్చి కాకపోతే గొడుక్కి బొక్క పెట్టుకుని వర్షం పడుతుందని తిట్టుకుంటే ఎలా వెళ్ళండి వెళ్ళండి ఆగండి మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ వీళ్ళకి జరిగిన అవమానం చాలదా ఇంకా ఏమైనా ప్లాన్ చేశారా సుభద్ర బర్త్డే పార్టీ జరుగుతుంది అందరూ సుభద్రను బ్లెస్ చేసి కడుపు నిండా భోంచేసి పెడతారు ప్రతాప్ ప్లీజ్ నువ్వు ఉండు సుభద్ర నీ బర్త్డేని నేను సెలబ్రేట్ చేస్తాను ఆ మాట చెప్పడానికి నీకే అధికారం ఉంది మీ అందరికన్నా నాకే ఎక్కువ అధికారం ఉంది నిజానికి సుభద్ర పుట్టినరోజు నేనే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను అర్జున్ సెలబ్రేట్ చేస్తున్నాడు కదా అని సైలెంట్ అయ్యాను చిన్న కేక్ ను కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేరని తెలుసుంటే నేను ముందుగానే జాగృత పడేవాణ్ణి అర్జున్ ఏంట్రా ఇదంతా అతను నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు అమ్మా అది చూడండి కేక్ లేనంత మాత్రాన పార్టీ ఆగిపోవడం నాకు ఇష్టం లేదు కేక్ వస్తుంది హలో నేను ఏసీపీ ప్రతాప్ని మీకు కేక్ ఆర్డర్ ఇచ్చాను కదా అడ్రస్ మారింది వెంకటాపురం పంచాంగ పరమేశ్వర్ ఇంటికి తీసుకురండి ఫాస్ట్గా ఒక్క అరగంట ఓపిక పట్టండి కేక్ వచ్చేస్తుంది ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వకండి పార్టీ జరుగుతుంది నువ్వేం కంగారు పడక సుభద్ర సుభద్ర కాదు ముందు నాకు సమాధానం చెప్పు మా ఇంట్లో నువ్వు ఫంక్షన్ చేయడం ఏంటి ఇది నాకు అవమానం నేను ఒప్పుకోను
వచ్చింది।